ట్రైలర్ చూసి ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారట ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ సినిమాని ప్రభాస్ తో చేస్తున్నారు ఆయన చేస్తున్నటువంటి ఫస్ట్ తెలుగు సినిమా ఎందుకంటే కేజీఎఫ్ డైరెక్ట్ గా ప్రశాంత్ నీల్ ప్రభాస్ దగ్గరకు వచ్చారు సో ప్రభాస్ ఏ రేంజ్ లో యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ తో పాటు ఉన్నారు సో ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ ఆది పురుషు ట్రైలర్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట ప్రభాస్ ని ఒక యాక్షన్ హీరో గా చూశాను సాహ్ అందుకే ఇప్పుడు సలార్ చేస్తున్నాను మరి ఇప్పుడు ప్రభాస్ ని ఆది పురుషుడుగా మరి ఒక రాముడి పాత్రలో చూస్తే అసలు గూజ్బంప్స్ వస్తున్నాయి నాకు ఆయన వాయిస్ వేరే లెవెల్ మీరు సలార్లో చూస్తే కూడా ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేస్తారు సో ఒక రాముడి పాత్రలో ఆయన్ని ఊహించుకొని ఆయనతో ఇంత అద్భుతమైన రామాయణ కాదని తెరకెక్కించారంటే దర్శకుడు ఓం రావు అయితే ఎంతో చక్కగా ఉన్నది అని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏదేవైనా అభిమానులు కూడా వాటికి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నట్టుగా సమాచారం కాబట్టి విషయాలు ఎంతో సెన్సేషనల్గా మారుతోంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో సందడి చేస్తూ ఉన్నారు కాబట్టి ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందనేది చూడాలి ఆది సినిమా భారీ విజయం సాధించాలని ప్రభాస్కి మంచి హిట్ దక్కాలని కోరుకుంటున్నానంటూ విశ్వస్సుని అందించారు ప్రశాంత్ నీల్